కానీ అసలు అయితే చాయ్ అంటే ఇట్లన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన చాయ్ ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. చూస్తారు కదా పార్టీ స్టార్టెడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రాక్ ద పార్టీ, నో డౌట్ ఎట్ ఆల్. నాచుకుందాబీ నాచుకుందాబీ నాచుకుందాబీ. ఇక్కడ మనకు ఒక్కొక్క డిష్కి ఎంతెంత క్యాలరీస్ ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంత పన్నీర్ తింటే ఇంత క్యాలరీస్, ఇంత పన్నీర్ తింటే ఇంత క్యాలరీస్ అని. మనం క్యాలరీస్ అంటే ఏం పట్టించుకోము, టేస్ట్ ఉంటే చాలు, ఇచ్చి పడేస్తాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఆఫ్ టేస్టీ హైదరాబాద్. ఎట్లున్నారు, మంచి ఉన్నారా? ఈరోజు మనం మెర్క్యూరీ హోటల్కి వచ్చేసినాం అనమాట. ఇక మనకి రెస్టారెంట్ కమ్ హోటల్కి వచ్చేసినాం. ఇన్ని రోజులు వీక్ అంతా ఇంట్లో ఉండి బోర్ కొట్టింది, ఒక డే అట్లా హోటల్లో మంచి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. ఇక నాతో పాటు మా టీం కూడా వచ్చేసింది, ఇంకా హోటల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. సో గైస్, మన బ్యాగ్ అయితే చెక్ఇన్ అయిపోయింది, ఇక మనం కూడా చెక్ఇన్ చేసేసుకుందాం. ఐ హావ్ బుకింగ్ ఆన్ ద నేమ్ టేస్టీ. టేస్టీ అది యా. థ్యాంక్ యూ. రూమ్ నెంబర్ థ్యాంక్ యూ. మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. చెక్ఇన్ ప్రాసెస్ అంతా 5 మినిట్స్ లోపే అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా రూమ్లోకి పోయి చూసుకుందాం. సో గైస్, మనమైతే 10th ఫ్లోర్కి వచ్చేసినాం అనమాట. ఈ కార్డ్ లేకుండా మనమైతే ఏ ఫ్లోర్ కూడా వెళ్ళలేము. ఇది వచ్చేసి ఫ్లోర్ యాక్సెస్, ఇంకా రూమ్ యాక్సెస్ కూడా సేమ్ ఒకటే కార్డులో అనమాట. 9th ఫ్లోర్లో రూమ్ ఉండి 10th ఫ్లోర్లో పోవాలంటే పోలేరు, కష్టమే. అంటే అంత ప్రైవసీ కూడా మెయింటైన్ చేస్తారు అనమాట. ఇంత 4-స్టార్ హోటల్ అంటే ఇంకా మినిమం ప్రైవసీ మెయింటైన్ చేయాల్సిందే. ఇప్పుడు మనం తీసుకునే స్టాండర్డ్ రూమ్ అనమాట. చూసారు కదా, ఎంట్రీ తోటే మైండ్ బ్లాక్ అవుతుంది. మెయిన్ వీళ్ళ థీమ్ ఏంటంటే హైదరాబాద్ ఇస్ అనమాట. ఇక్కడ ఫేస్ మాస్క్ ఏదైతే చూసిరో అది హైదరాబాద్ని అథెంటిక్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇక్కడ మనం బెడ్ పైన కూడా మంచి స్టైల్గా ఉంది. ఇది స్టాండర్డ్ రూమ్, దీంట్లో మనకు 2 వ్యూస్ వస్తాయి, ఒకటి లేక్ వ్యూ, ఒకటి సిటీ వ్యూ. ఫస్ట్ లేక్ వ్యూ చూసేద్దాం. హైదరాబాద్కి లేక్ అంటే తెలుసు కదా, హుసేన్ సాగర్. వావ్, బాబా క్రేజీ ఉంది కదా. వ్యూ చూస్తుంటే మాత్రం స్టన్ అయిపోవాలి, అట్లుంది అసలు. ఇప్పుడు మనం లేక్ వ్యూ చూసేసినా ఇప్పుడు సిటీ వ్యూ చూద్దాం. ఈ నుంచి నేను అబ్జర్వ్ చేస్తే మనకు బిర్లా మందిర్ కనిపిస్తుంది, టాప్ బిల్డింగ్ కనిపిస్తున్నాయి మంచిగా. ఇంకా మెట్రో ట్రైన్ కూడా చూసారు కదా, కిస్మత్ బాగాలే, మెట్రో ట్రైన్ అయితే వస్తలేదు. 2 ట్రాక్స్ అయితే చూసుకోవచ్చు, అమేజింగ్ ఉంది వ్యూ అయితే. అసలు చూసారు కదా, వ్యూ చూస్తుంటే మాత్రం ఆహా మంచిగా వ్యూ చూసుకుంటా రిలాక్స్ కాబోద్ది అవుతుంది నాకైతే. అరే టైం కూడా అయిపోయింది, మన చెక్ఇన్ చేసి వచ్చేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది, లంచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, మనమైతే 2nd ఫ్లోర్కి వచ్చేసినాం లంచ్ కోసం అనమాట. చూసారు కదా, కైన్ రెస్టారెంట్ అనమాట హోటల్లో ఉంది. ఇంకా ఇక్కడ మనకి స్పెషల్ జ్యూస్ కూడా ఉంది, షుగర్ కేంది వాళ్ళు స్పెషల్గా చేసిస్తారంట, అదేందో లోపలికి పోయి తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మన బుఫే స్టార్ట్ అనమాట. చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్లో, కల్చర్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన పక్క హైదరాబాద్ అన్నట్టు ఎక్కడ చూసినా హైదరాబాద్ స్టైల్ అనేది అయితే తగులుతుంది. ఇంకా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండక్షన్ స్టవ్ అనమాట, ఎప్పటికెప్పుడు గరం గరం, ఒక్కసారి పప్పు ఇట్లా ఇట్లా గరం గరం అయితేనే ఉంది. పాస్తా కౌంటర్ కూడా ఉంది, సలాడ్స్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ తీసుకొని వచ్చేద్దాం. సో గైస్, చూసారు కదా కలర్ఫుల్గా అనిపిస్తుంది, చూస్తుంటే మాత్రం క్రేజీ ఉంది అసలు. దీనిలో మనకి వెజ్లో ఒక స్టార్టర్, నాన్ వెజ్లో ఒక స్టార్టర్ అనమాట. తందూరి పన్నీర్ లైట్గా బాయిల్ అయిపోయిన మంచిగుంది విత్ క్యాప్సికమ్ సర్వింగ్. సలాడ్స్లో చూసారు కదా మస్తు ఉన్నాయి సలాడ్స్ అయితే. పైనాపిల్ మీద కూడా చూడొచ్చు, మంచి చీజ్ వేసి టోస్ట్, ఏమంటారు టోస్ట్ పైనాపిల్ అని. పైన మసాలా లోపల స్వీటు అమేజింగ్ అసలు.
ఎగ్ సలాడ్ అన్నమాట. ఎంత మంచిగా చేసి ఇచ్చారు. పైన మనకి చిన్న ఆనియన్ రింగ్, టొమాటో, ఇంకా లోపల క్రీమ్ కూడా ఉంది. మన స్టైల్లో గుడ్డు, గుడుక్కు మన లోపలికి తీసేసిన చిల్లీ పన్నీర్. స్టార్టర్స్లో రకాలు ఉంటాయి అనుకుంటారు, కానీ రెండే స్టార్టర్లు ఉన్నాయి, వెజ్లో ఒకటి, నాన్ వెజ్లో ఒకటి. స్పైసీ లెవెల్ అయితే చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ హోటల్లో స్పైసీ ఇస్తారా అని. స్పైసీ లెవెల్ అయితే 2 గుడ్ ఉంది. సూప్ సంగతి మర్చిపోయినా అసలు మనకి సూప్స్లో 2 ఉన్నాయి. చికెన్ లెంటిల్ సూప్ అన్నమాట. చికెన్ పీస్ అయితే మనకు టచ్ కాలే, కానీ సూప్లో క్వాలిటీ మాత్రం మస్తు ఉంది. అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క డిష్కి ఎంతెంత క్యాలరీస్ ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంత పన్నీర్ తింటే ఇంత క్యాలరీస్, ఇంత పన్నీర్ తింటే ఇంత క్యాలరీస్ అని మెన్షన్ చేసి. ఇంకా క్యాలరీ సిస్టమ్ లేనోడు తక్కువ ఫుడ్ తింటారు. ఇంక ఎక్కువ కావాలి అంటే మనం క్యాలరీస్ లాంటివి ఏం పట్టించుకోము, టేస్ట్ ఉంటే చాలు, ఇచ్చి పడేస్తాం. బటర్ గార్లిక్ నాన్ అన్నమాట. గార్లిక్ చూస్తేనే అసలు క్రేజీగా అనిపిస్తుంది. ఇంకా ఇది నార్మల్ రోటీ అన్నమాట. మనమైతే రోటీ ఇంకా గార్లిక్ నాన్ తీసేసుకున్నాం. ఇంకా జీరా రైస్, వెజ్ సాఫ్ట్ నూడిల్స్ మనకి మంచిగా సన్నగా కనిపించి, నూడిల్స్ అయితే సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది. ఇంక ఇది వచ్చి పాస్తా అన్నమాట, పాస్తా విత్ అల్ఫ్రెడో సాస్. ఇంకా ఇదైతే కర్రీస్ మన రోటీస్లోకి ట్రై చేద్దాం. ఈ పాస్తాలో చూస్తుంటే మాత్రం పాస్తా కంటే ఎక్కువ వా చికెనే కనిపిస్తుంది. పైన మయో వేసి చికెన్ గట్టిగానే ఉంది పాస్తాలో అయితే. జీరా రైస్ ఏంది, బిర్యానీ లేదా భయ్య అంటారేమో. బిర్యానీ ఉంటుంది, కానీ అంటే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ ప్రోటీన్స్ అన్నమాట. బిర్యానీ అనేది డైలీ కాకుండా ఎవ్రీ టైం రిపీట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈరోజు మనం వచ్చినాం, దీనిలో అయితే జీరా రైస్ వచ్చింది. రోటీ విత్ చికెన్ కర్రీ చూద్దాం. చికెన్ టికా మసాలా, గ్రేవీ క్వాలిటీకి, పైన టెక్స్చర్కి వావ్ స్టన్ అయిపోవాలి. చికెన్ క్వాలిటీ కూడా క్రేజీ ఉంది అసలు. రోటీ విత్ హరియాలి ఫిష్ అన్నమాట, గ్రీన్ కలర్లో ఉంది, కంప్లీట్ బోన్లెస్సే ఉంది ఫిష్ది అయితే. ఫిష్ పీస్ ఆ టెండరు వావ్, స్మెల్కి ఆ ఫిష్ పీస్ వితౌట్ బోను క్రేజీ ఉంది. ఇక వెజ్లో చూసుకుందాం. పన్నీర్ చూసారు కదా, ఆ సాఫ్ట్నెస్ పన్నీర్ది. ఇంత పెద్ద క్యూబ్ తోటి పన్నీర్ క్యూబ్, పైన చీజ్ వేసి కరిగిపోతుంది బ్రో లోపల అయితే, ఆఖరి ఉంది. ఇంకోటి ఏముంది అంటే సొరకాయ అన్నమాట. మనం ఇంట్లో చేసుకున్నట్టు సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా సొరకాయ తింటారు, అట్లా ఉంది. బుఫే ప్రైస్ వచ్చేసి 109 ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అన్నమాట. ఇంత అదేంది భయ్య, చికెన్ బిర్యానీ లేదు కానీ 1000 రూపాయలు అడుగుతున్నా అనుకుంటున్నా. కానీ ఇక్కడ వాడే క్వాలిటీస్ అన్నమాట, ఇచ్చే చిన్న ఐటమ్సే క్వాలిటీ మంచిగా ఇస్తారు. వాళ్ళు వాడే కూడా లోపల షెఫ్ స్పెషల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి ఫుడ్ ఇస్తున్నారు. ఇక కాస్ట్ అయితే ఈ ఎక్స్పీరియన్స్కి కాస్ట్ అయితే బరాబర్ పెట్టవచ్చు. సో గైస్, డెజర్ట్ చూసారు కదా, ఇంతసేపు ప్రోటీన్, క్యాలరీస్, ఏమేమో అన్నవన్నా ఏంది ఇంత తీసుకొచ్చినో, తింటే ఏమవుతావు అనుకుంటారా? లేదు, దీనిలో మనకు కొన్ని షుగర్ ఫ్రీ కూడా ఉన్నాయన్నమాట. మలాబి ఇది కంప్లీట్ షుగర్ ఫ్రీ అన్నమాట. ఇంకా రైస్ ఫీర్ని దీనిలో కూడా షుగర్ క్వాలిటీస్ కొంచెం తగ్గించే ఉంటుందంట. ఇంకా మెయిన్ ఏముందంటే 12+ వెరైటీస్ ఉన్నాయి ఎక్స్క్లూడింగ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్స్ ఇంకా 4 టైప్స్ ఉన్నాయి, అక్కడ పోయి చూసుకుందాం. ఇంకా చూస్తే ఇది చాక్లెట్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అరే జ్యూస్ అనుకొని గ్లాసులు ఇచ్చారు, తాగేది కాదు తినేది. ప్యూర్ చాక్లెట్ పైన ఫైన్ టాపింగ్స్ తోటి టేస్ట్ అయితే మస్తు ఉంది. ఇంకా ఇది రసగుల్లా, క్లాసిక్ ఒపేరా, మట్పై గులాబ్ జామ్, కద్దూకి హల్వా చూసినాం, కద్దూ బర్ఫీ అన్నమాట, కొంచెం గట్టిగా ఉంది. క్లాసిక్ ఒపేరా డిఫరెంట్ అన్నమాట, చూడవచ్చు మంచి టాపింగ్స్ ఉంది. షుగర్స్ కానీ సిరప్ కానీ ఆ క్వాలిటీ అయితే తెలుస్తుంది. సో ఇదేట్లు ఫినిష్ చేసేద్దాం. ఫుడ్ ఎక్కడ వేస్ట్ కాదు, ఫుడ్ ఏం వేస్ట్ చేయం కూడా. అది బిర్యానీ కానీ, రైస్ కానీ, డెజర్ట్ కానీ, ఏదైనా ఫుడ్ే ఇక్కడ వేస్ట్ చేయం. ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. మనకి 4 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మనకి టాపింగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ చాక్లెట్ వేసుకుందాం. చాకోస్ ఉన్నాయి, టూటీ ఫ్రూటీ, ఇంకా సిరప్ కూడా ఉందన్నమాట. సిరప్స్లో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. వా ఫ్లేవర్ థిక్నెస్ చూసిరా. సో ఐస్ క్రీమ్ అయితే ఇట్లా ఫినిష్ చేసేద్దాం. పైన టాపింగ్స్ తోటి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆ టాపింగ్స్కి ఆ సిరప్ థిక్నెస్ కూడా మస్తు ఉంది. ఇంకా ఫైనల్గా మనకి 3 కట్ ఫ్రూట్స్ ఉన్నాయి, పపాయ, మస్క్ మెలన్, ఇంకా వాటర్ మెలన్ అన్నమాట. సో ఫ్రూట్స్ తోటి ఇట్లా ఫినిష్ ఇచ్చేసి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోదాం. సో గైస్, ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ స్లీప్
రెస్ట్ అయితే గట్టిగా తీసుకున్నా, మంచి లంచ్ చేసి 2 అవర్స్ తిన్నాక పండుకుంటే కడుపు వస్తే వచ్చిందేమో కానీ రెస్ట్ అయితే ఇంపార్టెంట్ బాడీకి. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది, మనం మంచి కాఫీ అయితే తీసుకుందాం. ఫ్రెషప్ అయిపోయినాం, ఇంకా కాఫీ దగ్గరికి వెళ్ళిపోయి కాఫీస్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూసుకుందాం. లెట్స్ గో. సో గైస్, నౌ వీఆర్ ఆన్ సెకండ్ ఫ్లోర్. కైన్ రెస్టారెంట్ పక్కనే మనకు మంచి కాఫీ స్పేస్ ఉంది. ఇంకా ఈవినింగ్ టైంలో మంచి కాఫీ తాగాలంటే కాఫీ స్పేస్కి రావాల్సిందే. సో ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడ మనకి కాఫీ మన ఇరానీ చాయ్ అంత టేస్ట్ ఉండకపోవచ్చు, కానీ హెల్త్కి మాత్రం 100% బెటర్ అంటారు. ఇంకేమేమి కాఫీస్ ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్. వాట్ టైప్ ఆఫ్ కాఫీస్ యూ, హౌ మెనీ టైప్స్? 3 టైప్స్ ఆఫ్ టీ. ఓకే, వాట్ యు ఆర్ సజెస్టింగ్ అస్ టు హ్యావ్ నౌ? I'm suggest you to go for Kashmiri Kahwa. Kashmiri Kahwa as a tea, right? And Aeropress. Aeropress. Siphon coffee as your coffee. Okay, okay, fine. Now you are giving us 2 coffees and 1 tea. Yes. Okay, fine. Thank you. बना दीजिए, हम लोग आपके मेकिंग का प्रोसेस भी वीडियो ले लेते. थैंक यू. మంచి ఈవినింగ్ టైంలో గరం గరం కాఫీ ఇంకా టీతో ఇచ్చేస్తే సెట్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఒక టీ ఇంకా కాఫీతో వచ్చేసినాం. ఏంది బ్రో రెండు తాగుతావా అంటే, ఇంకా మీకు చూపించడానికి మీకోసం రెండు అయితే తీసుకొని వచ్చేసిన. ఇది వచ్చి కాశ్మీర్ కావా అనమాట, ఈ రెండు. ఇది వచ్చి సైఫన్ కాఫీ లార్జ్. చూసారా, ప్రైస్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. స్మెల్ అయితే ఏదైతే దీని కెమిస్ట్రీ తోటి వర్క్ అవుతుందో, పైన కింద ఉన్న వాటర్ పైకి నేసి మళ్ళీ కిందికి వచ్చేటట్టు అట్లా చేస్తారనమాట సైఫన్ కాఫీ. కొంచెం షుగర్లెస్ ఉంది, అంటే చెప్పారు ఇది షుగర్లెస్ తాగితేనే బాగుంటుందని. ఇక మన అవసరం మన ఇష్టం అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ దీని ప్రిపరేషన్ ఏదైతే ఉందో గట్టిగానే ఉంది, ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉంది, ఎందుకంటే ఆ ప్రాసెస్ అట్లుందనమాట. సో చూసారు కదా, కాఫీ బీన్స్ని ఫస్ట్ పౌడర్ చేసి దాని పైన డిస్ప్లే వేసి కింద మంట చూసారు కదా, మంటతోటి మంచిగా హీట్ అయ్యి మంచి కాఫీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే హెల్త్కి చాలా మంచిది అంట, అందుకు మనకు సజెస్ట్ చేసారు. ఇది వచ్చి కాశ్మీర్ కావా అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్, మన కాశ్మీర్ ఏదైతే లీవ్స్ ఉన్నాయో అది జార్లో వేసి హాట్ వాటర్ వేసి నీట్గా సర్వ్ చేసారు. దీని టేస్ట్ చూద్దాం. హైదరాబాద్ అంటే చాయ్ తాగని వాళ్ళు ఎవరు ఉండరు. అది 4-స్టార్ హోటల్లో కాశ్మీర్ కావా చాయ్. ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో చాయ్ కలర్ కూడా డిఫరెంట్గా బ్లాక్ కలర్లో మంచిగా ఉంది. కానీ మన హైదరాబాద్ ఇరానీ చాయ్ అవి ఆ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే హెల్త్ పరంగా చూస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే మస్తు ఇస్తున్నారు. అసలు టీ స్టార్ట్ అయిందే ఇట్లా, మన స్టార్టింగ్ నుంచి ఇట్లనే ప్రిపేర్ చేస్తున్నాయి. కానీ ఈ మధ్య ఇరానీ చాయ్, జాఫ్రాన్ చాయ్ ఏమేమో వచ్చేసినాయి, పైన మలాయ్ దాలోబయా తోడా మలాయ్ అది ఇది అంటారు. కానీ అసలు అయితే చాయ్ అంటే ఇట్ల అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన చాయ్ ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. రీసెంట్ టైమ్స్లో అయితే ఫ్రూట్ చాయ్ కూడా చూసిన నేనైతే. ఇంకేమేమి వెరైటీస్ చాయ్ చూడాల్సి వస్తుందో ఫ్యూచర్లో మనకైతే. కానీ ఇలాంటి చాయ్ అవుతుంటే టేస్ట్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చేమో కానీ హెల్త్కి మాత్రం 100% బెస్ట్ అని చెప్పారు. లిటరల్లీ నేనైతే చాయ్ని ఎంజాయ్ చేస్తున్నా. అన్న ఇచ్చిన ఇంత పెద్ద జార్లో చాయ్ కానీ నేనైతే అంత తాగలే. ఇంకా కాఫీ అయితే ఇట్లా ఫినిష్ చేసేస్తా, నేనైతే చాయ్ తీసుకున్నా, మా కెమెరామ్యాన్కి కాఫీ ఇచ్చేస్తా. సో ఇదైతే ఫినిష్ చేసేసుకుందాం. సీ యూ ఆన్ ద రూఫ్ టాప్. చీస్. సో గైస్, ఫైనల్లీ వీఆర్ ఆన్ టెర్రస్ రూఫ్ టాప్ రెస్టోబార్ అనమాట. చూస్తారు కదా, మంచి పార్టీ ఏరియా ఉంది. ఓపెన్ టాప్లో మంచి ఏరియాలో మన ఇష్టం ఉన్న డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ ఆల్కహాల్ డ్రింక్స్ ఎంజాయ్ చేసుకుంటా, ఇష్టం ఉన్న ఫుడ్ తీసుకొని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇదైతే. ఇది రీసెంట్గా హైబీస్ టీవీ నుంచి బెస్ట్ అవార్డు కూడా తీసుకుంది. ఇంకా అక్కడ మనకు మంచి బార్ కౌంటర్ కూడా ఉంది, మన ఇష్టం ఉన్న డ్రింక్స్, మాక్టైల్స్, కాక్టైల్స్ ఏవైనా ఆర్డర్ చేసేసుకోవచ్చు. పార్టీ అయితే స్టార్ట్ కాలే, వీ కేమ్ బిట్ ఎర్లీ. ఇంకొంచెం పార్టీ అబౌట్ టు స్టార్ట్. పార్టీ స్టార్ట్ కాగానే నాచ్ పంజాబీ నాచ్ పంజాబీ నాచ్ పంజాబీ. ఇప్పుడైతే మనం మంచి వ్యూ తీసుకొని మనకి ఏమేమైతే కావాలో ఆర్డర్ చేసేసుకుందాం. చలో. సో గాయ్స్, మంచి రూఫ్ టాప్ బార్లా ఫుడ్ వచ్చేసింది, మన గరం గరం ఫుడ్ అయితే. చూస్తారు కదా, పార్టీ స్టార్టెడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రాక్ ద పార్టీ, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇప్పుడు మన ఈ మొత్తం థాయ్ స్పెషల్స్ అనమాట చూసేది అంతా. ఇది థాయ్లో ఫిష్, చికెన్, ఇది ప్యాన్ మీద ఫ్రై చేసిందంట. ఇదైతే డీప్ ఫ్రై చికెన్. ఇంకొక స్పెషల్స్ ఏముంది అంటే, ఇక్కడ మన లోటస్ లీవ్స్ ఏదైతే ఉంటుందో దాని మీద తోటి స్పెషల్గా చేసిందంట. షెఫ్ కూడా వస్తే షెఫ్ని అడిగేద్దాం. ఇప్పుడైతే మన ఫిష్ తోటి స్టార్ట్ చేసేద్దాం. ఫిష్ పైన
బేసిల్ సాస్ వేసి క్రేజీగా అనిపిస్తుంది. క్రిస్పీ క్రిస్పీగా పైన సాస్ దాకి ఆఖరి టేస్ట్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ 3 సాసెస్ ఉన్నాయి. ఇది స్ప్రింగ్ ఆనియన్ సాస్, టమాటో, ఇంకా రెడ్ చిల్లీ ఎలాంగ్ విత్ పీనట్ బటర్ చట్నీ అన్నమాట. ఇంకా మనం చికెన్ చూద్దాం. చికెన్ కూడా చూసిరు కదా, మన చికెన్ స్టిక్ లాగా మంచి గార్నిష్ చేసి ఇచ్చారు. పైన టెండర్, లోపల నుంచి ఫ్లేవర్ వస్తుంది బ్రో. అమేజింగ్ టేస్ట్ ఉంది అసలు. హై స్టైల్ ఇది డీప్ ఫ్రై చికెన్. హాయ్ అన్న. ఫైన్ ఫైన్. ఫుడ్ అయితే అమేజింగ్ ఇస్తుంది. తిన్న ఇప్పుడు వరకు 3 ఐటమ్స్. టేస్ట్ అయితే మస్తు ఉంది అన్న. మంచి ఓపెన్ టాప్లో మంచి ఫుడ్ తినకుండా ఆఖరి వ్యూ చాలా బాగుంది. ఇవన్నీ థాయ్ స్పెషల్స్ అంట కదా, రైట్? ఇది ఇదేంటిదన్న స్పెషల్ డిష్? అచ్చా, లోటస్ లీవ్ ఏదైతే ఉంటుంది. ఓకే, అంటే డీప్ ఫ్రై చేస్తారా దీన్ని? డీప్ ఫ్రై చేసి పైన సాస్ పొటాటోని పొటాటోతో చేస్తుంటారు. ఓకే, థాయ్ స్టైల్ చిల్లీ పొటాటో లాగా. ఇంకా మీరు ఇంకేం టైప్స్ ఆఫ్ చేస్తారన్న? మేము ఇటాలియన్, ఓరియంట్, థాయ్, మొత్తం ఇది మెయిన్ థాయ్ క్యూజిన్ మొత్తం. కిలోటల్లో థాయ్ సిగ్నేచర్ డిష్ లాగా పెట్టేసినాం. ఫైన్ ఫైన్ ఫైన్. ఇది కొంచెం స్వీట్నెస్ టచ్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంది. చిల్లీ సాస్ విత్ సెస్మీ సీడ్స్. రైట్ రైట్, స్వీట్నెస్ ఆ ఫ్లేవర్ అయితే వచ్చింది. ఇంకా మంచి ఫుడ్ అయితే ఇస్తున్నారన్న, థ్యాంక్ యూ. ఇంకా మంచి పార్టీతో చికెన్ కూడా బాగుంది. కొంచెం థాయ్ స్టైల్ అన్నమాట. ఓకే ఫైన్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నో డౌట్ ఫుడ్ అయితే అల్టిమేట్ ఉంది. ఒక్కొక్క ఐటమ్ నుంచి అన్ని థాయ్ స్పెషల్స్ అంట. లంచ్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తిన్నాం, కానీ థాయ్ స్పెషల్స్లో ఇలాంటివి తింటుంటే చికెన్ తోటి కానీ క్రిస్పీ ఫిష్ చూసారు కదా ఎట్లుందో, బేసిల్ సాస్ తోటి మంచి మింట్ సాస్ తోటి ఆఖరి టేస్ట్ ఉంది. మోమోస్ చూద్దాం. ఇది మన వెజ్ మోమోస్ అన్నమాట. హండ్రెడ్ పర్సెంట్ పైసా వసూలు అయితే నేనైతే మంచి పార్టీలో ఎంజాయ్ చేసుకుంటా, ఫుల్ ఆన్ మూడ్. ఈ ప్రైజెస్ స్టార్ట్ 350 రేంజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఈ అంబియన్స్కి ఈ రూఫ్ టాప్ లాక్లో మంచి ప్రైస్ డీలింగ్ అనే చెప్పొచ్చు, ధమాకా సేల్. సో మనకి ఇక్కడ ఉన్న 3 టైప్స్ ఆఫ్ చట్నీస్లోకి పెట్టుకోవచ్చు. లిటిల్ స్పైసీ అంటే మన స్ప్రింగ్ ఆనియన్ సాస్, ఇంకా మీడియం అంటే టమాటో, ఇంకా గట్టిగా కావాలన్నా కారం నాకు అనుకురంటే రెడ్ చిల్లీస్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా మనకు తెలుసు కదా హైదరాబాద్ అంటే స్పైసీ, ఇంకా మనం ఎగ్దమ్ స్పైసీలో పెట్టుకొని ఏదైతే స్పైస్ చూపిరో ఆ లెవెల్ అయితే టచ్ చేసింది. సో ఉన్న ఫుడ్ అయితే ఇట్లా ఫినిష్ చేసేద్దాం. ఫుడ్ ఎక్కడ వేస్ట్ కాదు, ఫుడ్ ఏం వేస్ట్ చేయము కూడా. నేనైతే మంచి పార్టీ మోడ్లో ఉన్నా, మంచి వీవ్ ఎంజాయ్ చేసుకుంటా, తినేస్తా. లెట్స్ ఎంజాయ్ దిస్ పార్టీ. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇంత చూసి ఎలుకెళ్ళి వచ్చిందో. ఇక హోటల్లో పొద్దు పొద్దున్నే లేచినామంటే కాఫీ పక్క. పుగట్ కాఫీ కాదు, ఫస్ట్ కాఫీ కాదు. ఇంకా ఎట్లా ఫ్రెష్ అయ్యి కాఫీ తోట వచ్చి. సో ఇప్పుడైతే ఒక మంచి కాఫీ తోట అయితే వచ్చేసిన. ఈ కాఫీ తాగే గ్యాప్లో మనం ఒక చిన్న యాప్ గురించి అయితే తెలుసుకుందాం. డిలైట్ ప్లేస్ యాప్ అనమాట. ఇది డౌన్లోడ్ చేసుకొని దాని డీటెయిల్స్ అంతా ఇచ్చేసి లాగిన్ చేసి లోపలికి పోయారంటే ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. ఇంకా దీంట్లో డిలైట్ ప్లేస్ యాప్ ఏముంది అంటే ఇంకా దీని హోటల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇంకా హోటల్ కావాల్సిన ఆఫర్స్ కానీ ఏమున్నా మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా డైనింగ్ కానీ స్టే కోసం కానీ మెంబర్షిప్ 699 ఉంది. 699 పెట్టి ఇంకా హోటల్ ఎక్కువ తిరిగేటోళ్ళు అయితే ఇలాంటి మెంబర్షిప్ తీసుకుంటే చాలా బెనిఫిటే. సో ఇదన్నమాట యాప్ ఇన్ఫర్మేషన్. ఏమున్నా దాంట్లో పోయారంటే మెట్యూర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలిసేస్తే. సో కాఫీ అయితే ఇట్లా ఫినిష్ చేసేద్దాం. సో గాయ్స్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. తెలుసు కదా ఇంత పెద్ద హోటల్ ఉంటున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ పక్క. ఇంకా దానికోసం అని ఎర్లీ మార్నింగ్ 7:30 లేచి మరీ వచ్చేసినాం. ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. లెట్స్ గో. Thank you.
సో గైస్ చూసిరు కదా స్ప్రెడ్ అయితే ఆఖరి ఉంది. చూస్తుండేనే ఇన్ని వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి. ఇక తెలుసు కదా హోటల్లో మోస్ట్ ఆఫ్ ద స్టేస్ చేసినామంటే కాంప్లిమెంటరీ పక్క. ఇక దీనికోసం చాలామంది స్టేస్ కూడా చేస్తారు మంచి మంచి బ్రేక్ఫాస్ట్ మిస్ కావద్దని. సో ఇప్పుడైతే మనం సౌత్ ఇండియన్ ఇంకా ఇంగ్లీష్ అన్ని బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేసినాం. ఇక మన సౌత్ ఇండియన్లో ఏమైందంటే ఇడ్లీ, పొంగల్, ఉప్మా, ఇంకా ఉతప్పం అవి కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇంత హెవీ బ్రేక్ఫాస్ట్ తినాలంటే హెల్దీ స్టార్ట్ జ్యూసెస్ తోటే. జ్యూసెస్ లేకుండా స్టార్ట్ చేయలేం. సో ఇక్కడ మనకి టోటల్ 5 types ఆఫ్ వాటర్స్ ఉన్నాయి. డిటాక్స్ వాటర్, పపాయా జ్యూస్, వాటర్ లెమన్, ఇంకా లస్సీస్లో 2 assorted లస్సీస్ అన్నమాట. 2 different kinds లస్సీస్ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం విత్ వడ. ఫ్లఫీ ఫ్లఫీ. ఇంకా చట్నీస్లో 4 types ఉన్నాయి. పల్లి చట్నీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకోటి టమాటా చట్నీ అన్నమాట. మనం ఏదైతే బయట తింటామో ఆ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చట్నీస్లో కానీ వడలో కానీ టేస్ట్ అయితే మస్తు ఉంది. ఇడ్లీ అన్నమాట, ఇడ్లీ విత్ సాంబార్, సాంబార్ కూడా ఉంది. ఇంకా మనకి జ్యూసెస్లో కూడా కుకుంబర్ మింట్ జ్యూస్, ఇంకా 2-3 different types ఆఫ్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. ఇక మెయిన్ ఏముందంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంక్లూడెడ్ క్యాలరీస్ అవన్నీ మెన్షన్ చేశారు. మనం చూసింది ఏంటి అంటే ఏదైతే నాన్ వెజ్ చికెన్ ఇంకా ఫిష్లో ఏదైతే క్యాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి, 172 అరౌండ్ అట్లున్నాయి. వెరాజ్ ఇన్ పొటాటోస్లో మాత్రం 400+ ఉన్నాయి అన్నమాట క్యాలరీస్. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది వెజ్ తినాలో నాన్ వెజ్ తినాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా మనం ఇష్టపడి మ్యాగీలు తింటాం కదా, మ్యాగీలో కూడా మస్తు క్యాలరీస్ ఉన్నాయి. ఇక చెప్పాలంటే ఇక ఎంతైనా నాన్ వెజే బెటర్. చికెన్ సాసేజ్ స్పైసీ తగిలి మస్తు ఉంది. ఇంకా దీంట్లో మనకి పొంగల్, ఉత్తప్పం, ఉప్మా అన్నమాట. ఘీ ఫ్లేవర్ అయితే మస్తు వస్తుంది. కొంచెం చల్లదేంది మనం ప్లేట్లో పెట్టి వీడియో తీసేసరికి, ఇంకా గరం గరం ఉంటే మాత్రం సెట్ ఉంటుంది. ఇక మనకి మంచిగా చీజ్ ప్లాటర్ కూడా ఉందన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే మనం బ్రెడ్స్ మీద వేసుకోవచ్చు, ఉత్తి చీజ్ తింటే కూడా మంచిది. చీజ్లో అయితే రకాలు ఉన్నాయి. ఇది ఏం చీజో కానీ జర నోరు అయితే ఖరాబ్ చేసింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ తినేటోళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఫారినర్స్ ఉంటారు కదా. ఇక ఇప్పుడు చీజ్ ఇవన్నీ తింటుంటే నేను కూడా ఫారినర్ అయిపోయినా. మనమైతే రూమ్లో ఉన్నాం కాబట్టి మనకి బ్రేక్ఫాస్ట్ అంతా పూకట్లు ఇచ్చారు. ఇంకా లేదు బయట నుంచి రావాలి అనుకునే 799+ taxes అనమాట. ఇంత వెరైటీ ఆఫ్ ఫుడ్కి 799 అయితే చాలా వర్తు. ఇంకా మనకి ఎంత తినాలి, ఏం తినాలి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అని మంచిగా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఇంకా మన క్యాలరీస్ని మన ఫ్యాట్ని బట్టి మనం తినేసేయచ్చు. ఫిష్ అన్నమాట, స్టీమ్డ్ ఫిష్. చల్లగా అయింది కానీ ఫిష్ పీస్ మాత్రం మస్తుంది. ఇంకా మనకి ఇడ్లీలోకి సాంబార్ ఏదైతే అనుకున్నామో పైన నెయ్యి ఇంకా ఘీ అవన్నీ వేసి పైన కారం పొడులు, పచ్చళ్ళు, ఇంకా డిఫరెంట్ టైప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఏదైతే ఇట్లా ఫినిష్ చేసేద్దాం. ఫుడ్ ఎక్కడ వేస్ట్ కాదు, ఫుడ్ ఏం వేస్ట్ చేయము కూడా. ఫుడ్ అంటున్నాం నిన్నటి నుంచి ఫుడ్ ఒకటే తింటున్నాం. సో ఇప్పటికైతే లిమిట్ తోటి ఫినిష్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఒకరోజు మంచిగా వీక్ అంతా అట్లా అలసిపోయి ఉంటే ఒకరోజు ఆఫ్ తీసుకొని పని మనం ఉన్న ప్రెజర్స్కి పనికి ఆఫ్ తీసుకొని ఒక డే మంచి స్టేకేషన్లు ఎంజాయ్ చేసేసవచ్చు. మీరు కూడా వచ్చి స్టేకేషన్ చేసి మంచి చిల్ కావాలంటే మెత్యూర్ హోటల్ బంజారాయల్స్ ఉంది, మ్యాచింగ్ డిస్క్రిప్షన్లు ఇచ్చేస్తాం. నో ప్రాబ్లం, డైరెక్ట్ రావచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీక్ ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు జాగ్రత్త ఉండండి. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.